దేశంలో విద్యుత్ సంక్షోభం నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. బొగ్గు లభ్యత, కరెంటు ఉత్పత్తి పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం సమీక్ష నిర్వహించింది. నల్ల బంగారం సరఫరాను పెంచాల్సిందిగా బొగ్గు శాఖను ఆదేశించింది. మరోవైపు సొంత వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా కొన్ని రాష్ట్రాలు డిస్కమ్లు తమ దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంటును పవర్ ఎక్స్చేంజ్లో అధిక ధరలకు విక్రయించుకుంటూ ఉండటంపై కేంద్ర విద్యుత్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేస్తే చర్యలు తప్పబోవని హెచ్చరించింది. బొగ్గు కొరత పేరుతో కరెంటు కోతలు విధించవద్దని ఆదేశించింది. అవసరమైతే తమ వాటాను వినియోగించుకోవాలని సూచించింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తబోతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పీఎంఓ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. బొగ్గు రవాణా పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నల్ల బంగారం సరఫరాను పెంచాలని బొగ్గు శాఖను పీఎంఓ ఆదేశించింది. విద్యుత్ కర్మాగారాలకు బొగ్గు రవాణా చేసేందుకు సరిపడా పెట్టెలను అందుబాటులో ఉంచాలని రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్లు స్వరాష్ట్రంలో కోతలు విధిస్తూ తమ కరెంటును పవర్ ఎక్స్చేంజ్లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. సొంత వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా అలా చేయటం సరికాదని పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి చర్యలకు పాల్పడితే దానికి తమ వాటాలోని విద్యుత్తును వాడుకునే వెసులుబాటును ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. ఆ కోటాను ఇతర రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటే తమ వాటా నుంచి కరెంటును వాడుకోవచ్చని పేర్కొంది. ఏ రాష్ట్రం వద్దనైనా మిగులు విద్యుత్తు ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. దాన్ని అత్యవసరం ఉన్న ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.